తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో నివర్ తుఫాన్తో నేట మునిగిన వారి పొలాలను తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతల్ నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి 20,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ తరపున రైతుల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే ముసినపల్లి ప్రాజెక్టు ద్వారా సాగు చేసుకుంటున్న వేలాది ఎకరాలకు ఖరీఫ్ పంటలను వేయిరాదనే హుకుం జారీ చేసిన మాటను వెనక్కు తీసుకుని రైతులకు వెంటనే సాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. తొలి పంటలు నష్టపోయిన రైతులకు రెండవ పంటకైనా రైతుల నష్టాన్ని కొంతవరకైనా పూడ్చుకునే అవకాశం కల్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రాఫాలిటీ తీసుకుని రేపటి నుంచే మీరు పని చేయాలని చెప్తున్నారు. దానికి మేమేమంటామంటే ఇక్కడ రైతాంగం కానీ వాస్తవంగా ఇక్కడున్నటువంటి పరిస్థితుల అవగాహన కలిగినటువంటి వ్యక్తులుగా మేము చెప్పేది కూడా ఒక్కంత ఆలోచన చేయండి. ఈరోజు ఇంకా టెండర్లు పూర్తి కాలే. ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. దాన్ని పురస్కరించుకునే వేళ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని బేరే చేసి ప్రభుత్వానికి తెలియజేయడం, రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ప్రధానంగా చర్చకు తీసుకురావడం కూడా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ అనాదిగా దెబ్బతింటే ఇచ్చేటటువంటి సంస్కృతి ఉంది. కానీ ఇవాళ రైతు ఆ ఇన్పుట్ సబ్సిడీతో తన కాళ్ళ మీద నిలబడి మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేడు. ఇవాళ మీరు రైతును ఆదుకోవాలనుకుంటే, తిరిగి రైతు మళ్ళీ వ్యవసాయంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా 20,000 రూపాయలు తక్కువ కాకుండా ఇటు ఈల్డ్ లేక అటు తుఫాను వల్ల ముంపు గురై రెండు రకాలుగానే కూడా ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని నిజంగా మీరు ఆదుకోవాలనుకుంటే అనాలోచిత విధానంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, అందులో ప్రధానంగా రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ పక్షపాతాన్ని ఏమాత్రం చూపిస్తారో ఇవాళ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైతుని ఏ రకంగా ఆదుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది.